హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలామందికి మానవులకు చెవులు ఉంటాయి అయితే మీ చెవులు చెప్తాయి మీ జాతకం ఏంటి చెవులు చెప్తాయా జాతకం చెవులను బట్టి కూడా జాతకం చెప్పచ్చా లేదా చెవులను బట్టి కూడా మన మనస్తత్వం చెప్పొచ్చా అంటే చెప్పొచ్చు అని సాముద్రిక శాస్త్రం చెబుతుంది మరి అదేంటి వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ క్లిచ్ఛండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన చెవి ఆకారాన్ని బట్టి మరి సాముద్రిక శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఆకారం రంగు గుర్తులు మొదలైన వాటిని చూసి వారి యోగ్యత దోషాలను కూడా కనుగొనవచ్చు ఒక వ్యక్తి తన కళ్ళు నుదురు ముక్కు దానిపై ఉన్న పుట్టుమచ్చను చూడటం ద్వారా ఎలా గుర్తించవచ్చో అదే విధంగా చెవులు కూడా మనిషి పూర్తి గుర్తింపును తెలియజేస్తాయని చెబుతుంది సాముద్రిక శాస్త్రం మరి మీ చెవులు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం పొడవాటి చెవులు ఉన్న వ్యక్తులు ఎక్కువ కాలం జీవిస్తారు అయినప్పటికీ అలాంటి వ్యక్తులు సాధారణ వ్యక్తుల కంటే చాలా తక్కువ నిర్ణయ అధికారం కలిగి ఉంటారు పెద్ద చెవి ఉంటే గజకర్ణ అని అంటారు అంటే ఏనుగు చెవులను పోలి ఉంటుంది పొడవైన చెవులు ఉన్న మహిళలు చాలా తెలివైనవారు చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు మందపాటి చెవులు ఉన్న వ్యక్తుల్లో నాయకత్వం పూర్తిగా నిండి ఉంటుంది అలాంటి వారు ప్రతి విషయంలోనూ ముందుకు వస్తూ ముందు ఉంటారు మరోవైపు చదునైన చెవులు ఉన్న వ్యక్తి చాలా ఇష్టపడతారు సరదాగా ఉంటారు అలాంటి వారు ఈజీగా ఖర్చు చేస్తారు చెవుల దగ్గర వెంట్రుకలు ఉన్నవారు చాలా అదృష్టవంతులు వారి జీవితం కూడా సుదీర్ఘంగా ఉంటుంది అటువంటి వారి పట్ల ధన దేవత చాలా దయ చూపుతుంది ఇక చెవి మధ్యలో పుట్టుమచ్చు ఉన్నవారు చాలా నిజాయితీ పరులు స్నేహాన్ని బాగా కొనసాగిస్తారని నమ్ముతారు అదే సమయంలో చెవి వెనుక పుట్టుమచ్చు ఉన్నవారు కొంచెం ఊహాత్మకంగా ఉంటారు అలాంటి వ్యక్తులు తరచుగా కలల ప్రపంచంలో ఉంటారు అయితే ఒక్కసారి నిర్ణయించుకుంటే చేసేదాకా వదలని గుణం కూడా వీరిలో ఉంటుంది చెవి కింది భాగంలో పుట్టుమచ్చ ఉంటే స్వతహాగా చాలా ఎమోషనల్గా ఉంటారు అలాంటి వారు చిన్న చిన్న విషయాలను మనసులో పెట్టుకుంటారు అలాంటి వ్యక్తులు తరచుగా మోసానికి గురవుతూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెవులు చెవులను బట్టి ఆకారాన్ని బట్టి మనస్తత్వం అలాగే చెవులు కింద వెనక ముందు భాగంలో మరి పుట్టుమచ్చలు ఉంటే కూడా ఏంటో కూడా మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్